సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ నేను మాత్రం తమిళ మూలం శివశంకరి తెలుగు అనువాదం గౌరీ కృపానందన్ ఇప్పుడు కథ వినండి నేను మాత్రం కాళ్ళు చాపుకుని చాప మీద పడుకున్న విశాలాక్షికి అమ్మయ్యా అని అనిపించింది ఎంత పెద్ద పని సవ్యంగా ముగిసింది ఒంటరిగా బ్రతికే ఆడదే అయినా నలుగురు మెచ్చుకునే విధంగా కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించడం అంటే మాటలా అంతా ఏడుకొండల వారి దయ కామాక్షి గారి సాయం మాత్రం లేకపోతే కూతురు పెళ్లి గురించి అసలు ఆలోచించగలిగేదా కార్లు బంగళాలు లేకున్నా బియ్యంకులు అంతస్తు గలవాళ్లే అల్లుడికి స్కూటర్ ఉంది ఉన్న ఇల్లు పెద్ద కొడుక్కి సొంతం పాపా పాప అంటూ ప్రేమగా చూసుకునే అత్తగారు పెళ్లికి పట్టు చీర మంగళసూత్రాలు అన్నీ వాళ్ళు తెచ్చినవే వదినగారు మీ పరిస్థితి నాకు తెలుసు అనవసరంగా అప్పు చేసి కష్టపడకండి మీ అమ్మాయి మా ఇంట్లో మహాలక్ష్మిలా అడుగు పెడితే అంతే చాలు ఎవరు ఉంటారు ఇలా ఈ కలికాలంలో ఎవరు అంటారు ఇలా ఈ సంబంధం కుదరటానికి దారి చూపించిన కామాక్షి పిన్నికి గుడి కట్టించి మూడు పూటల ప్రదక్షిణం చేసిన తక్కువే విశాలాక్షి కూతురు పెళ్ళిడుకొచ్చిందని త్వరగా పెళ్లి చేసేయాలని నువ్వు రోజు మొర పెట్టుకుంటూ ఉంటావు కదా ఆ దేవుడు నీ మొర ఆలకించినట్లున్నాడు నిన్న మా ఆడపడుచు కూతురికి శ్రీమంతం అని భువనగిరికి వెళ్ళాను కదా అక్కడ సుభద్రని చూశాను సుభద్ర ఎవరో నీకు చెప్పలేదు కదూ మా ఆడపొడుచు కూతురు పంకజం లేదు వాళ్ల పక్కింటావిడ వాళ్ళ ఆయన పోయి నాలుగేళ్లు అవుతుందట నలుగురు కొడుకులు ఉమ్మడి కుటుంబం పెద్దబ్బాయి వకీలు రెండో కొడుకు మెకానిక్ షాపు నడుపుతున్నాడు ఆఖరి కొడుకు ఇంటర్ చదువుతున్నాడు అన్నీ ఉన్నా ఏం ప్రయోజనం చెప్పు ఏదో శాపం తగిలినట్టు ఇద్దరు ఆడపిల్లల్ని దిక్కులేని వాళ్లలాగా వదిలేసి అర్థాంతరంగా పెద్ద కోడలు రెండేళ్ల క్రితం చనిపోయిందట రెండో కోడలికి ఉన్నట్టుండి పక్షవాతం వచ్చి ఒక చెయ్యి కాళ్ళు పడిపోయి ఆరు నెలలుగా మంచం మీదే ఉందంట పాపం వింటుంటే చాలా కష్టంగా అనిపించింది పెద్ద కొడుకుని మళ్ళీ పెళ్లి చేసుకోరా నాకు ఇంట్లో కాస్త సాయంగా ఉంటుంది అని ఆ తల్లి బ్రతిమారిందంట కానీ అతగాడు ఒప్పుకోలేదట పెద్దవాళ్ళిద్దరూ సన్యాసుల్లా బ్రతుకుతున్నారు మూడో వాడికైనా గుణవతి అయిన అమ్మాయి భార్యగా రావాలి మా ఇల్లు కళకళలాడాలి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది డబ్బు దశకం ఏమీ వద్దు ఆస్తులు అంతస్తులు అందచందాలు లేకున్నా పర్వాలేదు గుణవంతురాలైతే చాలు అని సుభద్ర అన్నప్పుడు నాకు మన జయ జ్ఞాపకం వచ్చింది వెంటనే ఆవిడితో చెప్పాను వంట ఆమె కూతురైతే మాత్రం ఏమైంది స్కూల్ ఫైనల్ దాకా చదివింది నోరెత్తని పిల్ల గుణమంతురాలు చూడటానికి బాగానే ఉంటుందని మీరే అంటున్నారు ఇంకా ఏం కావాలి వచ్చే శుక్రవారం పెళ్లి చూపులకు వస్తామని చెప్పండి అన్నారు ఆవిడ విశాలాక్షి నీ కూతురికి కళ్యాణ గడియ వచ్చేసింది సుమా అవును మరి ఆ కళ్యాణ గడియ రాకపోతే శుక్రవారం పెళ్లి చూపులు అవగానే చేత్తోనే తాంబూలాలు మార్చుకుని సరిగ్గా ఎనిమిదో రోజు యాదగిరిగుట్టలో పెళ్లి జరిపించి మొన్న భువనగిరిలో శోభనం అయ్యాక జయను అత్తగారింట్లో దిగపెట్టి మళ్ళీ నేను ఇలా హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాను అంటే అది జరిగే పనేనా కళ్ళు మూసుకున్న విశాలాక్షికి నిద్ర వచ్చేటట్లు లేదు అటు ఇటూ పొర్లింది లేచి నుంచి నీళ్లు బొంపుకొని త్రాగింది ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి కదూ ఆ మనిషిని పాడె మీద పొడుకోబెట్టి ఎన్నో యుగాలుగా వైదవ్యం అనుభవిస్తున్నట్టుగా దుఃఖం ఇంకా పచ్చిగా మనసును తొలి చేస్తుంది లోకంలో ఎంతమంది మగాళ్ళు ఉండగా ఆ తిగ్గుమాలిన టీబీ ఈయనకే రావాలా మొదట్లో ఏదో మామూలు దగ్గు జ్వరం అని అశ్రద్ధ చేశాడు కృష్ణమూర్తి మిరియాల కషాయం కరక్కాయల చూర్ణం అంటూ వంటింటి వైద్యంతో సరిపెట్టుకున్నాడు ఇంకాస్త విషమించగానే వేడి చేసినట్లుందని ఆవు పాలతో మిరియాల పొడి పటిక బెల్లం కలిపి తాగాడు ఇలా చెట్కా వైద్యాలు చేస్తూ రోజులు రోజులు గడిచేసరికి రోగం బాగా ముదిరిపోయింది ఆ తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకున్నాడు ఒకరోజు రాత్రి లేచి కూర్చుని ఊపిరి అందనట్లుగా దగ్గాడు గుండెల్లో నొప్పిగా ఉంది విశాలాక్షి అన్నాడు విశాలాక్షి గబగబా తవుడు వేయించి కాపడం పెడుతుండగానే తల బ్రద్దలవుతున్నట్టుగా ఉంది విశాలాక్షి అంటూ బళ్ళున రక్తవాంతి చేసుకున్నాడు అంతే ఆ క్షణమే ప్రాణం పోయింది జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న మనిషి అర్థాంతరంగా చనిపోయినప్పుడు విశాలాక్షికి ఇరవై ఎనిమిదేళ్ళు కూతురు జయకు తొమ్మిది నుండి పదో ఏడు తోచక తోడబుట్టిన అన్నగారింటికి వెళ్ళింది ఆరు నెలలు కూడా అక్కడ ఉండలేకపోయింది వదిన పరమ గయ్యాళి మూడు ముద్దలు పడేసి తన చేత గాడిది చాకరీ చేయించుకున్నందుకు కూడా విశాలాక్షి బాధపడలేదు కానీ తొమ్మిదేళ్ల పసిదానికి చెద్దన్నం మాత్రం పెట్టి బావి నుంచి నీళ్లు తోడించటం ఇంట్లో ఉన్న గంగాళాలు బర్కెట్లు ఆఖరికి గ్లాసు కూడా వదలకుండా నీళ్లు నింపమని పురమాయించటం అందినప్పుడల్లా చావ బాదటం అన్నీ చూశాక ఓర్చుకోలేకపోయింది అన్నగారింటి నుంచి బయలుదేరి మేనమామ ఇంటికి వెళ్ళింది అన్నగారిల్లు మండే పొయ్యి అంటే మేనమామ ఇల్లు కాలే పెనం అని నెల తిరక్కముందే విశాలాక్షికి అర్థమయ్యింది అత్తయ్య ఊళ్ళో పెత్తనానికి బయలుదేరిన సమయంలో మేనమామ హిహిహి అంటూ పళ్ళికలించడం మొదలు పెట్టాడు కాఫీ గ్లాసు ఇస్తే చెయ్యి తగిలేటట్లు అందుకునేవాడు రోజంతా చూపులతో వెంటాడేవాడు ఒకరోజు అత్తయ్య గుడికి వెళ్ళిన సమయం చూసి వీధి తలుపు గొళ్ళెం పెట్టి లోపలికి వచ్చాడు రోడ్లో పచ్చడి దంచుతున్న విశాలాక్షి వెనక నుంచి గట్టిగా కావలించుకున్నాడు విశాల మిసమిసలాడే నిండు యవనాన్ని ఇలా వృధా చేయవచ్చా అత్తయ్య ఇప్పట్లో రాదులే బుద్ధిగా నేను చెప్పినట్లు విన్నావంటే నీకేం కావాలో అన్నీ నేనే చూసుకుంటాను అర్థమైందా అనవసరంగా బెట్టు చేయకు అంటూ గుసగుసలాడాడు విశాలాక్షిని వెనక నుంచి గట్టిగా కావలించుకున్నాడు విశాలాక్షి చేతిలో ఉన్న రోకలిని మామయ్య కాలి మీద దబ్బుని వేసింది దుర్మార్పుడా నీ మనసులో ఏమనుకుంటున్నావు అత్తయ్య ముఖం చూసి వదిలిపెడుతున్నాను లేకపోతే రోకల్ని నీ నెట్టి మీద వేసేదాన్ని కుక్క చావు చస్తావు అదిరే గుండెలతో ఆవేశంగా అరిచింది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మూలనున్న బట్టల సంచి తీసుకుని వీధిలో ఆడుకుంటున్న జయతో సహా అక్కడి నుంచి బయలుదేరింది అక్కడి నుంచి నేరుగా తాను ముందు కాపురం ఉన్న ఇంట్లో వెనుక పోర్షన్లో ఉంటున్న గుండమ్మ దగ్గరికి వెళ్ళింది నాకు ఏ దిక్కు లేదు పెద్దమ్మ ఈ లోకంలో ముగిడిపోయిన దానికి ఒక్కొక్క అడుగులోనూ ఆపద పొంచి ఉంటుందన్న సంగతి బాగా అర్థమైంది ఈ బొందిలో ఊపిరి ఉన్నంతవరకు సీతమ్మ గారిలాగానే బతకాలని అనుకుంటున్నాను నాకు సాయం చేయండి మిమ్మల్ని నమ్ముకుని కొండంత ఆశతో వచ్చాను పెద్ద పెట్టున ఏడ్చింది విశాలాక్షి గుండమ్మ పన్నెండేళ్ల వయసులోనే పెద్ద మనిషి కాకముందే పసుపు కుంకుమలు కోల్పోయి గుండు గీయించుకుంది బంధువులు తెలిసిన వాళ్ళు అంటూ ఎవరింటికి వెళ్లకుండా స్వశక్తిని నమ్ముకుని బ్రతుకు తెరుగు చూసుకుంది పెళ్ళిళ్ళకి పండగలకి స్వీట్లు కారా చేయటంలో చేయి తిరిగిన మనిషి వైదవ్యం ఎంత భయంకరంగా ఉంటుందో స్వయాన అనుభవించి ఉన్నందువల్ల పెట్టకోడి తన పిల్లలకి రెక్కల క్రింద ఆశ్రయం ఇచ్చినట్లు రెండు చేతులు చాపి విశాలాక్షి జయలను హక్కును చేర్చుకుంది గుండమ్మ తొలి రోజుల్లో పిండి మరక వెళ్లి బియ్యం పిండి ఆడించుకుని రావటం జంతికలకి పిండి కలపటం జంతికల్ని దోరగా వేయించటం అంటూ మొదలుపెట్టి కాలక్రమేణా గుండమ్మకి వారసురాలిగా పేరు సంపాదించుకుంది స్వీట్లు కారాలు చేయటంలో గురువుని మించిన శిష్యురాలిగా విశాలాక్షి తయారయ్యేసరికి కాలగర్భంలో ఏడు సంవత్సరాలు కలిసిపోయాయి ఈ మధ్య కాలంలో జయా స్కూల్ ఫైనల్ పరీక్షలు వ్రాసింది చూస్తుండగానే రేసు గుర్రంలాగా మంచి నిగారింపుతో ఏపుగా ఎదిగింది నల్లగా నిగనిగలాడే తలకట్టు అంగసౌస్తవం చూసే వాళ్ళ దృష్టిని తమ వైపు తిప్పుకునేలా చేశాయి వంట ఆమె కూతురికి ఇంత అందం ఎందుకు అన్న భయం పట్టుకుంది విశాలాక్షికి వంట పని మీద ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కూతురు పెళ్ళిడుకొచ్చింది రోజులు చూస్తే బాగాలేవు కట్టుకున్న మొగుడు పోయాడు చేతిలో చిల్లి గవ్వలేదు ఒంటరి ఆడదాన్ని నేనేం చేయగలను కూతురికి పెళ్లి చేసి ఈ భారాన్ని ఎలా దింపుకోను అంటూ కనపడ్డ ప్రతి మనిషి దగ్గర తన గోడు వెళ్లబోసుకునేది విశాలాక్షి ఏ ముహూర్తాన అలా అన్నదో కాని జయికి వెంటనే పెళ్లి సంబంధం కుదిరింది లేకపోతే ఇంత మంచి సంబంధం తనని తానుగా వెతుక్కుంటూ వాకిట్లోకి వస్తుందా మంచినీళ్లు తాగి మళ్లీ వచ్చి చాప మీద పడుకున్న విశాలాక్షికి పెళ్లి కోసం చేసిన అప్పు గుర్తుకు వచ్చింది అప్పు తీర్చాలంటే ఎన్ని నెలలు పడుతుందో మనసులోనే లెక్క వేసి చూసుకుంది కార్యం కూడా అయిపోయింది ఇక ఏ నిమిషమైనా శుభవార్త రావచ్చు ముప్పై ఆరేళ్లు నిండకుండానే తను అమ్మమ్మ కూడా అయిపోతుంది అని అనుకోగానే విశాలాక్షికి సంతోషంగా అనిపించింది ఆ సంతోషంలో పెదాల మీద చిరునవ్వు మెదులుతుండగానే వీధి తలుపును ఎవరో దబదబా బాధినట్లు శబ్దం వినిపించింది లేచి తలుపులు తీసిన విశాలాక్షి స్తంభించినట్లుగా నిలబడిపోయింది జయేనా ఇది రేగిన జుట్టు ఏడ్చి ఏడ్చి వాచిపోయిన ముఖము ఏమైంది తనకి ఏమైంది జయ ఏం జరిగింది జయ లోపలికి వచ్చి మూలగా గోడకి చేరగిలబడి కూర్చుంది ఏం జరిగింది జయ చెప్పు చావు నీవేమైనా తప్పు చేశావా అల్లుడు గారు నిన్ను కొట్టారా అత్తగారేమైనా కోప్పడిందా ఆ మాటకి సమాధానం లేదు అత్తగారింట్లో ఎలా మసులుకోవాలో తెలియక వాళ్ళకి తలవంపులు కలిగేలా ఏదైనా పిచ్చి పని చేశావా మౌనంగానే ఉంది దేవుడి వల్ల నీ మెడలో మూడు ముళ్ళు పడ్డాయని నేను సంతోషిస్తుంటే అది కాస్త హరించుకుపోయేలా ఏదైనా మొదట పని చేశావా గంట అరగంట దాటింది విశాలాక్షి కూతుర్ని ప్రతిమాలింది కళ్ళెర్ర చేసింది ఫలితం మాత్రం శూన్యం దేనికి నోరు విప్పకుండా మౌనంగా ఉన్న జయన్ చూస్తే విశాలాక్షికి శవం ఎత్తినట్లయింది పోనకం వచ్చిన దానిలా ఊగుతూ కూతురి జడలు పట్టుకుని గట్టిగా ఊపింది ఇలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఏమనుకోవాలి నేను నీ మనసులో ఏమనుకుంటున్నావు ఒళ్ళు బలిపెక్కి పులిసిపోయిందా శ్రీరాముడు లాంటి భర్తని కౌసల్య లాంటి అత్తగారిని వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇప్పటికిప్పుడు నిన్ను మీ అత్తగారింట్లో దిగబెట్టి వచ్చిన తర్వాతే నాకు మనశ్శాంతి మొదట లేచి రావే అంతసేపు పిచ్చిదానిలా చూస్తూ కూర్చున్న జయ చటుక్కున తల తిప్పి కళ్ళు పెద్దవి చేసి తల్లివైపు చూస్తూ కూర్చున్న జయ చటుక్కున తల తిప్పి కళ్ళు పెద్దవి చేసి తల్లివైపు చూసింది అమ్మా ఏమన్నావు రాముడు లాంటి భర్త కౌశల్య లాంటి అత్తగారు అన లేదమ్మా లేదు ఆవిడ ఒక కుంతి దొరికిన దాన్ని సమంగా పంచుకోండి అని తన కొడుకులతో చెప్పిన నవీన కుంతి ఏమేనమ్మా ఏమిటి జయ ఏమిటి నువ్వు అంటున్నది జీవితాంతం సీతమ్మ వారిలాగా ఉండాలన్న కోరిక నీకు ఈ వయసులో కూడా ఉన్నప్పుడు నన్ను మాత్రం ద్రౌపదిలాగా బ్రతకమని ఎందుకు వెళ్ళగొడుతున్నాము నేను మాత్రం ద్రౌపదిగా ఎందుకు బ్రతకాలి నీళ్లు నిండిన కళ్ళతో ఆవేశంగా అన్న చేయ తల్లిని పట్టుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది నేను మాత్రం తమిళ మూలం శివశంకరి తెలుగు అనువాదం గౌరీ కృపానందన్ మిత్రులారా ఈ కథ విన్నారు కదా మీకు నచ్చిందా ఈ తమిళ కథ మూలం రాసిన శివశంకరి ప్రసిద్ధ తమిళ రచయిత అలాగే తెలుగు అనువాదం చేసిన గౌరీ కృపానందన్ అంతే గొప్ప రచయిత ఇలాంటి రచనను అందించిన తమిళ రచయిత శివశంకరి గారికి అనువదించి మన తెలుగు పాఠకులకు బహుమతిగా అందించిన గౌరీ కృపానందన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందామా ఇలాంటి విభిన్నమైన కథలు వినటానికి ఈ ఛానల్కు మీరు తప్పకుండా విచ్చేస్తారు కదూ ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని కథలు వింటూనే ఉండండి పూర్తిగా కథ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే